అండి, ఎలా ఉన్నారు? ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తింటే మీరు నాలాగా చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. ఎక్స్పెషల్గా చిన్నపిల్లలు అయితే అస్సలు ఆకుకూరలు అంటేనే ఇష్టపడండి. ఇలా ఒకసారి తోటకూర చుక్కకూర కలిపి ఇగురు తయారు చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ప్యాన్లో ఆయిల్ తీసుకుని తలెన్నింసులు వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో తీసేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుని మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనం తోటకూర చుక్కకూరని కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నానండి నేను, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గాక ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలు అనేది ఫస్టే సాల్ట్ యాడ్ చేసుకోకూడదు, కొంచెం మగ్గాక ఇట్లా నీరు వచ్చిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన తోటకూర చుక్కకూర ఎగురు రెడీ అయిపోయింది. మీ పిల్లలకు ఒక్కసారి పెట్టి చూడండి, చాలా టేస్టీగా హెల్దీగా ఇంకా కావాలి మమ్మీ అంటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.